రేపు బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీళ్లను ఈ ప్రదేశంలో పెట్టి ఇది వేసి ఈ ప్రదేశంలో పెట్టండి అలా పెడితే చాలండి ఇల్లు డబ్బుతో నిండిపోతుంది నిరంతరం డబ్బు వస్తుంది అలానే కాకుండా మీరు ప్రతి సమస్య నుంచి కూడా సులభంగా బయటపడగలుగుతారనమాట బయటికి రాగలుగుతారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ చిన్న పనిని మీరు తప్పకుండా చేయండి దీన్ని ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా మనం ఏంటంటేనండి నీళ్ళ గురించి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాము నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్లు చాలా పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి నీళ్లతో కనుక మనం పరిహారం చేసుకుంటే మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అలాగే కాకుండా ఏంటంటే నీళ్లకు చాలా శక్తి ఉంటుంది నీళ్లు చెడు శక్తిని లాగేసుకునే అంత పవర్ కూడా నీటికి ఉంటుంది నీళ్లను గంగగా భావిస్తూ ఉంటాం కాబట్టి నీళ్లతో పరిహారం చేసుకుంటే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటేనండి మనం చాలా వరకు కూడా అంటే ఎప్పుడు కూడా ఏంటంటే మనకు మంచి జరగలేదు అనుకోండి మనం దేవుణ్ణి తిడుతూ ఉంటాము దేవుడు మాకు మంచి చేయటం లేదు దేవుడు మాకు అంటే ఫలితాలను ఇవ్వటం లేదు అని మనం ఏంటంటే దేవుణ్ణి అవమానిస్తూ ఉంటాం అలా ఎప్పుడు చేయకండి దేవుడు ఎంత చెడునిస్తాడో అంత మంచిని కూడా ఇస్తూ ఉంటాడు అలానే కాకుండా ఎంత బాధని ఇస్తాడో అంత సుఖాన్ని కూడా మీకు కలగజేస్తాడనమాట అది మనం గమనించుకొని గ్రహించుకొని మనం కొన్ని పరిహారాల రూపంలో మనకు దేవుడే పంపిస్తాడు కొన్ని అంటే సమస్యలు కూడా మనకు భగవంతుడిస్తూ ఉంటాడనమాట వాటిని మనం అధిగమించి ముందుకు వెళితే లైఫ్లో మనం ఖచ్చితంగా సెట్ అయిపోతాము మనకు ఎలాంటి బాధలు ఇబ్బందులు అనేవి అనమాట మనం ఏంటంటేనండి ఈ పరిహారం దేని గురించి చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి మనకు ఉద్యోగం రావటం లేదు మన ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి మనకు ఇబ్బందులు వస్తున్నాయి బాధ కలుగుతుంది ఆర్థికంగా మనకు అసలు కూడా బాగాలేదు మనం ఏదైనా చేస్తే మన కలిసి రావటం లేదు అలానే కాకుండా ఎప్పుడు చూసినా దుఃఖము దారిద్రము అనేక రకాల ఇబ్బందులతో మనం బాధపడిపోతున్నా అనేక రకాలుగా కూడా మన సమస్యలు ఎదుర్కొంటున్నా సరేనండి వాటి నుంచి మనం బయటపడటానికి వాటి నుంచి మనం బయటికి రావటానికి ఉపయోగపడే పరిహారం అని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి మీరు తప్పకుండా ఈ పరిహారాన్ని అయితే పాటించండి ఇది చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ కాబట్టి దీన్ని చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందని పండితులు కూడా సూచిస్తున్నారు పండితుల ప్రకారం ఏంటంటే ఏదైనా సరే జాతక దోషం ఉన్నప్పుడు ఇంటి పరంగా బాగా కలిసిరాక ఇబ్బంది పడ్డప్పుడు అనేక రకాలుగా కష్టాలను సమస్యలను ఎదుర్కొన్నప్పుడు కూడా ఈ పరిహారం పనిచేస్తుందని శాస్త్రం కూడా చెబుతుందనమాట కాబట్టి తప్పకుండా చేయండి దీన్ని చేసుకోవడం వల్ల ఏంటంటే కనుకనండి మంచి జరుగుతుందనమాట మంచి శుభ ఫలితాన్ని పొందగలుగుతాం అలానే కాకుండా ఏంటంటే రాత్రికి చేస్తాం కదా తెల్లవారేసరికి ఎంతో కొంత అద్భుతాన్ని చూడగలుగుతాం అద్భుతాన్ని గ్రహించగలుగుతామని మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఎందుకంటే మనకు ఫలితం వస్తుందా అంటే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఫలితాన్ని మనం పొందగలుగుతాము ఫలితాన్ని మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు మీకు ఉద్యోగం రాకపోయినా వృత్తి బాలేకపోయినా వ్యాపారం సాగకపోయినా అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి ఇంట్లో గొడవలు జరుగుతున్నా సమస్యలు మీరు అంటే చెప్పుకోలేక బాధపడుతున్నా సరేనండి అలాంటి వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటపడవచ్చు అలాంటి వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటికి రావచ్చు అనమాట ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు ముగింపు పలుకుతుందనమాట ముగింపు పలకే పరిహారం పండితులు కూడా మనకు సూచిస్తున్నారు నీళ్ళల్లో ఇది వేయటం వల్ల ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండా దాగి ఉన్న శక్తిని ఆ నీళ్లు ఆ నీళ్ళల్లో వేసే వస్తువులు అన్నమాట అలా లాగేసుకున్నప్పుడు మనకు మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట ఇంటి పరంగా కలిసి వస్తుంది వంటి పరంగా కలిసి వస్తుంది అలానే కాకుండా మనం చేసే పనుల పరంగా కూడా మనకు బాగా అనుకూలించి మనకు అనుకూలతను కలగ ఉపయోగపడే పని అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట బుధవారం రోజు చాలా వరకు కూడా అంటే బుధవారం బుద్ధునికి మనము అంటే బుధుడు కదా అదుపతి కాబట్టి ఏంటంటే మనకు బుద్ధిబలం పెరగాలన్నా అలానే కాకుండా జాతకంలో ఉండే కొన్ని గ్రహాలు మనకు అనుకూలించాలన్నా గ్రహస్థితి మెరుగుపడాలన్నా అలానే కాకుండా చక్కటి యోగము ఫలితాన్ని మనం కలిగించుకోవాలన్నా ఇంటి పరంగా ఉండే ఇబ్బందిని మనం దూరం చేసుకోవాలన్నా కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఎట్టు పోయి కూడా మీకు ఎంత సమస్య ఉన్నా ఎంత పెద్ద బాధ ఉన్నా సరేనండి ఆ యొక్క బాధ సమస్య నుంచి మీరు బయటపడటానికి ఉపయోగపడే పరిహారమని పురాణ గ్రంథంలో తెలుపబడ్డది పండితులు చెబుతున్నారు అలానే కాకుండా మనం ఏంటంటే ఈ పరిహారాన్ని చక్కగా ఎలాంటి విధి విధానం లేకుండా పాటించవచ్చు అంటే ఆడవాళ్ళు నెలసరి సమస్య ఉన్నప్పుడు మాత్రం చేయకండి మిగతా సమయాలలో అన్ని పరిహారాలు చేయొచ్చు అన్ని చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితము అంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకోండి గాజుతో తీసుకుంటే రూల్ ఏం లేదు స్టీల్ అయినా సరే పర్వాలేదు తీసుకోండి గ్లాసు తీసుకోండి అందులో నీళ్లను పోసేసి కాస్త నల్ల నువ్వులు కానీ లేదంటే నల్ల జీలకర్ర ఈ రెండిట్లలో నల్ల నువ్వులు నల్ల జీలకర్ర తీసుకోండి మా దగ్గర ఆ సమయానికి లేదంటే మీరు ఏం చేయండి అంటే కనుక పది రూపాయలు పెడితే నల్ల నువ్వుల ప్యాకెట్ మనకు వస్తుంది అది తెచ్చుకోండి దాంట్లో నీళ్ళను పోస్తారు కదా పోసిన తర్వాత ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి అందులో చిటికెడు చిటికెడు ఐదు సార్లు నల్ల నువ్వులను పోసేసి ఆ తర్వాత రూపాయి బిల్లను వేసేసి ఈ యొక్క గ్లాసుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఎలా చెప్పాలంటే కనుక మాకు అంతా కూడా కలిసి రావటం లేదు ఇంట్లో డబ్బుకు లోటు ఉంది డబ్బు సంపాదించిన మిగలదు రూపాయి కూడా రాదు చాలా అంటే ఆర్థికంగా మాకు బాగాలేదు ఇబ్బందులు వస్తున్నాయి ఎప్పుడు చూసినా ఇంటిని తీసుకొని మేము సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము బయటి పనులు కూడా మాకు కలిసి రాక మేము బాధపడిపోతున్నాము మా వృత్తి అంటే వృత్తి వృత్తి బాగాలేదు ఉద్యోగం బాగాలేదు మేము చేసే పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి ఇలా మనం ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి మనందరికీ తెలిసిందే కదా సంకల్పం ఎలా చెప్పాలనేది అలా మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే మీ ఇంట్లో తూర్పు వైపు అంటే తూర్పు ముఖం ఉంటుంది కదా ఆ వైపున గోడ దగ్గర ఈ గ్లాసుని నీళ్లను కింద పడకుండా ఆ గ్లాసు కింద అంటే ఆ నీళ్లు వలగకుండా మీరు పెట్టేయండి ఒక అంటే ఉత్తరం వైపున పెట్టేసి పడుకోండి పడుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి మనం నీళ్లను పెట్టాము ఆ నీళ్లు కింద పడతాయి ఇలాంటివి మనసులో అంటే ఆలోచనని రానివ్వకండి మనం పెట్టాము వదిలేసాము పడుకున్నాము అంతే ఇంకా మనం ఏం చేయాల్సిన పని లేదనమాట ఎందుకంటే గుర్తుపెట్టుకోండి అందులో నల్ల నువ్వులు వేసాము నల్ల నువ్వులు చాలా వరకు కూడా చాలా శక్తిని కలిగి ఉంటాయి చాలా శక్తివంతమైనదిగా శాస్త్రం చెబుతుంది కాబట్టి నువ్వులను వేయటం వల్ల మనకు చక్కటి ఫలితం వస్తుందన్నమాట కావున మనం రూపాయి బిల్లును కూడా వేశాం కదా చాలా అదృష్టం అండి చాలా ఐశ్వర్యం కలుగుతుందని చెప్పొచ్చు ధనానికి ఉండే లోటంతా కూడా తీరిపోతుంది మనం చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది ప్రతి పనికి కూడా మనకు అంటే అనుకూలత లభిస్తుంది సక్సెస్ అవుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలను మనం పొందగలుగుతాము అన్ని విధాలుగా కూడా బాగుండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట మీకు ఎలాంటి సమస్య ఉన్నా భయంకరమైన సమస్య బాధ ఇబ్బంది ఉన్నా సరే దాని నుంచి మీరు బయటపడాలంటే గాజు గ్లాస్ని తీసుకొని అందులో కొద్దిగా నల్ల నువ్వులని ఐదు సార్లు చిటికెడు చిటికెడు వేయాలన్నమాట ఒకటేసారి వేసేయకూడదు ఆ తర్వాత రూపాయి బిల్లుని వేసే వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక మీరు ఇలా వేసేస్తారు కదా వేసేసిన తర్వాత తూర్పు వైపున పెట్టండి పెట్టేసి రాత్రంతా పడుకున్న తర్వాత ఉదయం లేస్తారు కదా లేచిన తర్వాత ఆ నీళ్ళు తీసుకెళ్ళి బయట మొక్కల్లో పోసేయండి పోసేసి అందులో నుంచి రూపాయి బిల్లని తీసి ఆ రూపాయి బిల్లని బయటనే పెట్టండి పెట్టేసిన తర్వాత చక్కగా మీ పనులన్నీ అయిపోయిన తర్వాత మనం పనుల కోసం బయటికి వెళ్తాము ఆఫీస్ కోసం వెళ్తూ ఉంటాము దారిలో మనకు చాలామంది కూడా ముసలి వాళ్ళు అలానే కాకుండా భిక్షం తీసుకునే వాళ్ళు ఇలా ఉంటూ ఉంటారు కదా మీకు దగ్గరలో ఒకవేళ భిక్షం తీసుకునే వాళ్ళు ఉంటే వారికి ఇచ్చేయండి లేదంటే కొంచెం కొంచెం దూరంగా అందులో కొంచెం డబ్బుని కలిపి ఆ రూపాయి బిల్లుని దానంగా ఇచ్చేయండి చాలా మంచి ఫలితం వస్తుందండి దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట శాస్త్రాల్లో కూడా ఇదే చెప్పబడింది పేదవాడికి రూపాయి ఇచ్చినా సరే అంటే ఆ పేద వ్యక్తి ఏంటంటే మనస్ఫూర్తిగా మనని దీవిస్తాడు మనస్ఫూర్తిగా మనని ఆశీర్వదిస్తాడు కాబట్టి అలాంటి ఆశీర్వాదం అనేది చాలా మంచిది అది ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మనల్ని దీవించి ఆశీర్వదిస్తారో వాళ్ళు దీవించే దీవెన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే పేదవాడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆకలితో ఉంటాడు తింటాడో లేదో కూడా తెలియదు అలాంటి వాళ్ళని దీవెనలు ఎప్పుడు కూడా సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి మీరు ఆ రూపాయికి కొంత డబ్బుని కలిపి కూడా దానంగా ఇవ్వవచ్చు రూపాయినే దానంగా ఇవ్వాలని రూల్ ఏమీ లేదు కానీ ఈ రూపాయి బిల్లుని మీ దగ్గర పెట్టుకోకుండా ఇతరులకు దానం చేస్తే చాలా మంచిదని పురాణ గ్రంథం చెబుతుంది అలానే కాకుండా శాస్త్రాలు చెబుతున్నాయి పండితులు కూడా మనకి ఇదే చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి చక్కగా ఈ పరిహారం చేయండి నీళ్లే కదా అనుకుంటాం కానీ నీళ్లతో పరిహారం చేస్తే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వచ్చి మన జీవితం మారిపోయి మనకు ఉండే కష్టాలు బాధలు కన్నీళ్లు పోయి అంతా శుభం జరుగుతుంది శుభ ఫలితాలను మనం చూడడానికి ఉపయోగపడే పరిహారపడి శాస్త్రం కూడా చెబుతుంది కాబట్టి ప్రయత్నించి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి ఇక మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు ఒక్కరోజు చేయక అంటే చేస్తే ఫలితం రాకపోతే మళ్ళీ బుధవారం చేయండి ఇలా వారం వారం కనీసం ఒక తొమ్మిది లేదా పదకొండు వారాలు చేయండి మంచి శుభ ఫలితం వస్తుంది మీరు ఏది అది జరుగుతుంది మీకు ఉండే సమస్య తీరిపోతుంది మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోయి డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా మీ ఇంట్లోకి ఆకర్షిస్తుంది వస్తువు వాహన రూపంలో వస్తుంది